ఎలక్షన్లలో పెండింగ్ కేసన్న మాటే వినిపించడం లేదు. ఏపీలో సక్సెస్ అయిన పులి టీమ్ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో నేను పిచ్చిదాన్ని కాదు బాబు, నేను పిచ్చిదానిగా నటించేది ప్రాణాలతో బతికుండడం కోసమే. నేను ప్రాణాలతో ఉండాలనుకునేది. నా బిడ్డ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని చూడడం కోసమే. చూసి నా బిడ్డ ఎక్కడున్నాడో వెతికి తెచ్చి నాకు ఇవ్వమని అడగడం కోసమే. ఎవరైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. నా బిడ్డ పోలీస్ ఆఫీసర్ బాబు, పోలీసే కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు బాబు. నాకు న్యాయం జరగలేదు బాబు. ఇందులో ఏదో తేడా ఉంది. నా బిడ్డను మంచివాడిగా పెంచాలనుకోవడం తప్ప, నా బిడ్డను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా పెంచాలనుకోవడం తప్ప. నాకు ఒకే ఒక బిడ్డ బాబు. ఆ బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే సంతోషపడతాను. చచ్చిపోయాడని తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఆ బాధ ఓర్చుకుంటాను. హుండీలో డబ్బులు వేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చే దేవుళ్లాగా, ఫోన్ బాక్సులో రూపాయి వేసి ఫోన్ చేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి వచ్చిన పోలీసు బట్టలు వేసుకున్న దేవుళ్లాగా ఉన్నారు బాబు మీరు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా, నా బిడ్డను వెతికి తెచ్చి నాకు ఇవ్వండి బాబు. అమ్మా, కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీస్ స్టేషన్లో? ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? వెతికాం, దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు, ఏమైంది? వెతికాం, దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదు వాళ్ళ అమ్మగారు. మీరు ఇంతకు ముందు ఈ ప్రశ్న అడిగారు, నిన్న సమాధానం చెప్పాను. నాకు కావాల్సింది సమాధానం కాదు, నిజం. వెతికి చూసి వెతికామని చెప్పే వాళ్లకు, వెతకుండానే వెతికామని చెప్పే వాళ్లకు తేడా తెలియకుండా నేను ఇక్కడికి రాలేదు. కనిపించకుండా పోయింది ఒక వస్తువు కాదు, పోలీస్. నీలాగా నాలాగా మనలాగా ఒక పోలీస్. డబ్బుక్క గుర్తుపడి కేసు మూసేశారు కదా సార్ మీరు. బాబు, పై వాళ్ల ఒత్తిడి వల్ల ఈ కేసు మూసేసింది నిజమే, కానీ వాళ్ళిచ్చిన డబ్బు నేను తీసుకోలేదు. నేను మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషిగా బతుకుతున్నాను. ఇద్దరు పిల్లలకి మంచి తండ్రిగా బతుకుతున్నాను. ఈ కేసు జోలికొచ్చి ఓ తల్లికి బిడ్డలేకుండా పోయాడు, అదే కేసు జోలికి నేనెళ్ళి నా బిడ్డలకి తండ్రి లేకుండా పోకూడదు. అందుకే భయపడ్డాను. భయం, చనిపోతాను భయమా? అయినా నువ్వు బతుకున్నావు అని ఎవడు చెప్పాడు? ఊపిరి పీలిస్తే, మాట్లాడితే, లెఫ్ట్ రైట్ నడిస్తే ప్రాణాలతో ఉన్నట్టు అర్థమా? సస్తా బతకడం కాదు సార్, చచ్చినా బతకాలి. అలా బతికిన వాడే నిజమైన మనిషి. మనందరం పుట్టింది ఏదో ఒకరోజు చనిపోవడానికి, కానీ మన చావుకు ఒక అర్థం ఉండాలి. అప్పుడే మన బతికిన బతుకు ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్గా మీ డ్యూటీకి మీరు న్యాయం చేయలేరు, ఓ మంచి తండ్రిగా కూడా మీ పిల్లలకు మీరు న్యాయం చేయలేరు. మీరు చెప్పుకోవచ్చు నా పిల్లలు నా పిల్లలు అని, కానీ మీ పిల్లలు చెప్పుకోరు మా నాన్న గొప్ప ఏసీపీ అని. హుస్సేన్ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ? వద్దు వద్దు బాబు, నా మాట విను ప్లీజ్. హుస్సేన్ ఫోన్కి చివరిసారిగా వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరు? నువ్వు అడిగేది మామూలు విషయం కాదు. హుస్సేన్ కనిపించకుండా పోయేమని చివరిసారి ఎవరిని కలవడానికి వెళ్ళాడు? నిన్ను కనిపించకుండా చేస్తారు బాబు. ఈ ఫోన్ అడ్రస్ తీసుకుని మొత్తం ఎంక్వైరీ చేసి నిన్ను చంపేస్తారు. ఈ కేసుని మీరు టేకప్ చేశారు, మీరే పూర్తి చేస్తారు. నో నో, ఐ కాంట్ డు ఇట్. మీ వల్ల అవుతుంది. నా వల్ల కాదు, మీ వల్ల అవుతుంది. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఆకలి దప్పికలు ఉండవు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే వయసు మీద పడదు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే చావు కూడా పారిపోతుంది.
రేపటి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టండి.